బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కు పార్టీ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా వారిపైన చర్యలు తప్పవు అంటూ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విహెచ్ తీవ్రమైన విమర్శలు చేశారు. గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు విహెచ్. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు అని మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో మాట్లాడితే చర్యలు తప్పవు అన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాల్సిందే, ఆమోదించాల్సిందే అన్నారు. అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలి, తప్పితే ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా విమర్శించకూడదు అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధుతో మనం మాట్లాడే ముందుకు ఒక్కసారి విహెచ్ ఏం మాట్లాడారో మనం చూస్తున్నాం. విహెచ్ రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాలనలో దోచుకున్నారు అంటూ విమర్శలు చేశారు బీఆర్ఎస్ పైన. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నేతలను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారు అంటూ విహెచ్ కొన్ని విమర్శలు చేశారు. మాట్లాడదాము అంటే రేవంత్ రెడ్డి సమయాన్నే ఇవ్వడం లేదు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విహెచ్ విహనుమంతరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలే ఒక్కసారిగా భగ్గుమన్నారు. విహెచ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి, ఇవి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి అవకాశం ఏర్పడేటటువంటి వ్యాఖ్యలు విహెచ్ చేశారు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్కు పార్టీ వార్నింగ్ ఇచ్చింది. క్రమశిక్షణను ఉల్లంఘించి విహెచ్ మాట్లాడారు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఎవరైనప్పటికీ ఎంత సీనియర్లు అయినప్పటికీ క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడితే వారిపైన చర్యలు తప్పవు అంటూ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, విహెచ్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ఎటువంటి చర్చలను లేవనెత్తుతున్నాయి? విహెచ్ మాటలపై మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీని ఎవరైనా విమర్శిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే వారిపైన చర్యలు తప్పవు అంటూ దీనిపైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? విహెచ్ ఏమంటున్నారు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీసెంట్ గా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక జరుగుతా ఉంది. ఈయన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనిపిస్తా ఉన్నారు వి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. అసలు ఆయన పూర్వ ఆంధ్రప్రదేశ్ లో పిసిసి చీఫ్ గా కూడా పనిచేశారు, అంత అనుభవం ఉంది. సో బీసీ నాయకుడిగా ముద్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఏ చిన్న అంశం ఉన్నా కూడా బయటకు వెళ్ళడం, వాటిపైన స్పందించేటువంటి గుణం, చాలా యాక్టివ్ రోల్, ఇంత ఏజ్ లో కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆసక్తి కనపరుస్తున్నారు కాబట్టి, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లస్ పిసిసి చీఫ్ కూడా ఆయనే పార్టీ కాబట్టి కలిసి ఒక వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు, రిప్రజెంటేట్ చేద్దాం అనుకున్నారు. నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, నా పేరు ఢిల్లీ పెద్దలకు చెప్పాలి అనేటువంటి విధంగా ఆయనను కలవాలనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డిని కలవలేకపోయారు. కలవలేకపోవడంతో గతంలో కూడా అనేక సెన్సేషన్ కామెంట్స్ ఇస్తారు వి హనుమంతరావు గారు. ఓపెన్ గా నర్మగర్భ వ్యాఖ్యలు కొన్ని చేస్తా ఉంటారు ఆయన. అందులో భాగంగా రేవంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు, పార్టీలోకి వచ్చేటువంటి నేతల ఇళ్లకు నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నీ దగ్గరికి రావాలి, ముఖ్యమంత్రి స్థాయి అనేటువంటిది ఎవరికైనా ఆ స్థాయి అలాగే ఉండాలి, నీ అవసరాల కోసమో ఇంకేదానికోసమో ఆ పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్ళి మీరు ఇతర పార్టీ నాయకుల్ని మీ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో దాన్ని వ్యతిరేకంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వడంతో ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఆయన. దీంతో పాటు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోవాలి, కార్యకర్తలకు అన్యాయం జరుగుతా ఉంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, ఎంత సీనియర్ నాయకుడు అనేటువంటిది గాంధీ భవన్ సంబంధించినటువంటి వర్గాలు, ముఖ్యంగా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ టీపీసీకి సంబంధించి, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ముఖ్యమంత్రి పైన, పీసీసీ పైన, పార్టీ పైనే, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి ప్రస్తుతానికి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి ఎవరినైనా కూడా పార్టీ సహించదు అనేటువంటిది ఒక స్ట్రిక్ట్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే దీనిపైన ఒక కమిటీ కొన్ని నియమాలను
గాంధీ భవన్ ద్వారా నాయకులందరికీ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. నియమ నిబంధనలు పార్టీ గురించి, పార్టీలో ఉన్నటువంటి పార్టీ నిర్ణయాల గురించి గాంధీ భవన్ వేదికగా కానీ మీడియా వేదిక కానీ పార్టీ పైన క్రమశిక్షణలు ఉల్లంఘించి కనుక ఏమైనా మాట్లాడితే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేటువంటిది. ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అంతర్గతంగా అంతర్గత సమావేశాల్లో మీరు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు వినతి పత్రం ద్వారా కానీ మీ అంశాలను కానీ తెలియజేయచ్చు, కానీ బహిరంగంగా ఇలా మాట్లాడొద్దు అనేటువంటిది ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో బీహెచ్ఏ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? సాధారణంగా వి హనుమంతరావు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. అలా వాళ్ళ సమక్షంలోనే వారి వారు ముందు ఆయన ముందున్నప్పటికప్పుడు ఆయన కాస్త ఘాటుగానే చాలా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి నాయకుడు వి హనుమంతరావు. సో ఈ అంశానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడుగా ఆయనకు పేరుంది. తర్వాత పార్టీలో ఎవరినైనా కూడా సన్నిహితంగా పిలిచేటువంటి వి హనుమంతరావు, మరి డైరెక్ట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అనేటువంటిది ఈయన బీసీ నేతగా పేరుండడంతో అలాంటి బీసీ నేతగా ఎదుగుతున్నటువంటి మహేష్ గౌడ్ తోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఆయనతోనే ఈయనకు చెప్పించేటువంటి విధానం పైన ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు వి హనుమంతరావు ఈ అంశం పైన. 100% మాట్లాడతారు ఆయన. ఆయన రాజకీయ స్వభావం అలాంటిదే. ఆయన మనం చూసాం గతంలో అనేక అంశాలలో ఓపెన్ గానే మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. రైట్ మధు, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కు పార్టీ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడినా ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పు అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డి తీరుపై విహెచ్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు విహెచ్. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు ఆయన. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో మాట్లాడితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందే, గౌరవించాల్సిందే అని మహేష్ కుమార్ చెప్తున్నారు. అభిప్రాయాలు ఏమైనా, అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా తెలియచేయాలి, తప్పితే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొద్దు అని విజ్ఞప్తి చేశారు.